ప్లస్ నైన్ వన్తో కలిపి తొమ్మిది అంకెల నెంబర్తో మీకు ఫోన్ కాల్స్ వస్తున్నాయా ఆ ఫోన్ కాల్స్ సమాధానం ఇస్తున్నారా అయితే మీ ఖాతాలు ఖాళీ కేవలం మహిళలను కలవరపెట్టి భయం సృష్టించే సైబర్ మోసగాళ్ళ లక్షలాది రూపాయలను కొల్లగొడుతున్నారు నగరంలో నమోదైన ముప్పై ఫిర్యాదులే ఇందుకు నిదర్శనం సైబర్ మోసగాళ్లు తాజాగా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా ప్లస్ నైన్ వన్తో కలిపి తొమ్మిది అంకల నెంబర్లతో ఫోన్ చేస్తున్నారు ఈ ఫోన్ ఎత్తగానే మేము ముంబై సిబిఐ ఆఫీసెస్ నుంచి మాట్లాడుతున్నాము మీ ఆధారు మీ పేరు ఇదేనా అని అడుగుతారు మీరు ముంబై నుంచి తైవాన్కు ఫెడెక్స్ కొరియర్ ద్వారా పార్సిల్ పంపిస్తున్నారని అందులో డ్రగ్స్ ఉన్నాయని ఇంకా అనుమానాస్పద పత్రాలు ఇతర దేశాలకు పంపిస్తున్నారని మీరు మనీ ల్యాండరింగ్కు పాల్పడుతున్నారని కొరియర్ ప్రతినిధి చెప్పాడు అని మీ మీద కేసు నమోదు ముంబై సిబిఐ చేసిందని ఈ సమాచారాన్ని మీ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చామని వారు మరో ఇరవై నిమిషాల్లో మిమ్మల్ని అరెస్టు చేసి మాకు అప్పగిస్తారని వివరిస్తారు ఈ మాటలకు భయపడి మా తప్పు లేదు మమ్మల్ని క్షమించండి మమ్మల్ని రక్షించండి అని ప్రాధాయపడగానే లూటి మొదలు పెట్టేస్తారు స్క్రీన్ షేరింగ్ యాప్స్ అకౌంట్ ఖాళీ అవుతుంది ఈ మోసాలకు చెక్ పెట్టాలంటే మనకు వచ్చే ఫోన్ కాల్స్ ప్లస్ నైన్ వన్తో కలిపి పది అంకెలు ఉంటాయని గ్రహించాలి ముంబై టు తైవాన్ ఫెడరెక్స్ కొరియర్ పేరు చెప్పగానే సైబర్ మోసానికి సంబంధించిందని అనుమానించాలి సిబిఐ పేరు చెప్పి పోలీసులు వస్తున్నారని మాట్లాడితే సరే పోలీసులు వచ్చిన తర్వాత మాట్లాడతామని ఫోన్ కట్ చేయాలి స్క్రీన్ షేరింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోమంటే అసలు చేయొద్దు గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్లకు రెస్పాండ్ అవ్వద్దు గుర్తు తెలియని వ్యక్తులు సుదీర్ఘంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే అది సైబర్ మోసగాళ్ల ఫోన్ గా భావించాలి ఈ తొమ్మిది అంకెల ఫోన్ కాల్స్ వివో ఐపీ ద్వారా వస్తుండటంతో వీటి ఐపీ అడ్రస్లు విదేశాల్లో ఉంటున్నాయి కొట్టేసిన నగదు కూడా వర్చువల్ కరెన్సీ రూపంలో విదేశాలకు పంపిస్తున్నారని పోలీసులు గుర్తించారు నయా మోసం నుంచి అప్రమత్తంగా ఉండాలని సిటీ పోలీసులు సూచిస్తున్నారు డార్క్ వెబ్ ద్వారా సైబర్ క్రిమినల్స్ పలు కొరియర్ సంస్థల నుంచి డేటా కొట్టేశారని పోలీసులు అనుమానిస్తున్నారు నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఫర్ వాచింగ్ జిఎస్